స్టేషన్ కనుపు నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తాటికొండ రాజయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు జరిగాయి. తెలంగాణ 2014లో తెలంగాణ పార్టీ ఇక్కడ 8 సీట్లు గెలుచుకున్నారు. కానీ ఈసారి 12 సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వదలుచుకుందాం. ఖచ్చితంగా మా యొక్క ఈ స్పందన కానీ ఈ యొక్క ప్రజల యొక్క అభిప్రాయం కానీ చూసినట్లయితే ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇలా చాలా చోట్ల చంద్రబాబు నాయుడుని ఈ గడ్డ నుంచి తరిమి కొట్టాలని చెప్పి ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన కుట్రల్ని వాళ్ళందరూ గుర్తు చేసుకుంటున్నారు. సైకిల్ గుర్తు అనేది ఈ ప్రాంతంలో ఉండకూడదని చెప్పి కోరుకుంటున్నారు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ చేత కాకుండా వీళ్ళందరినీ కూడ తీసుకొని కొన్ని పైసల కోసం కక్కుర్తుబడి చంద్రబాబుకి మన యొక్క ఆత్మగౌరవం తాకట్టు పెట్టింది. అందుకే పోటీ చేస్తే దమ్ముంటే ధైర్యం ఉంటే కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పోటీ చేయాల్సిందే. కానీ తెలంగాణ కాంగ్రెస్కి అంత చేయవలేదు, అంత శక్తి లేదు. మొత్తం శక్తిహీనులున్న నాయకత్వం లేని మొత్తం